మతతత్వం 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 కమ్యూనలిజం మతతత్వం అనే అంశము ప్రస్తుతం చాలా ప్రాంతాలలో కూడా చాలా వరకు మత ఘర్షణలు ఉన్నాయి మతతత్వం అనే అంశాన్ని మనం నేర్చుకునే ముందు ఒక బేసిక్ డిఫరెన్స్ నేర్చుకోవాలి మతం వేరు మతతత్వం వేరు కొన్ని డెఫినేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ సమాజ శాస్త్రంలో మతం మతతత్వం కులం కులతత్వం ప్రాంతం ప్రాంతీయతత్వం ఒకటి గుర్తుంచుకోవడం మన టాపిక్ ఏదైతే ఉందో మతం అనే అంశంలో మతం వేరు మతతత్వం వేరు అంటున్నాను మన సమాజశాస్త్రం పుస్తకంలో కూడా అదే ఇచ్చారు మతం ఒక చాప్టర్ ఇచ్చారు మతతత్వం ఒక అంశం ఇచ్చారు మతతత్వం అంటే ఏంటి మరి మతం అంటే ఏంటి మతం అంటే మనం ఆచరించే విధానం హిందువులు హిందూ మతాన్ని ఆచరిస్తారు హిందువులు వారు ఆచరించే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కొన్ని నియమాలు హిందుత్వ నియమాలు అంటారు ఆశ్రమాలు అంటారు పురుషార్థాలు అంటారు మోక్షధర్మాలు అంటారు ద్విజులు అని ఏకజ అని హిందూ వివాహంలో విగ్రహ ఆరాధన అని బహుదేవతారాధన అని అలా హిందూ మతం కంటూ కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను పాటించడం మతం ఇస్లాం ఉంటుంది ఇస్లాం వాళ్ళకి ఏకదేవతారాధన అని విగ్రహారాధన ఉండకూడదని ఆ రకంగా ముస్లిం ముస్లింకి సంబంధించి ముస్లిం మత నియమాలు ఉంటాయి మళ్ళీ ముస్లింలో సున్ని నియమాలు షియా నియమాలు అలా సిక్కుల మత నియమాలు సిక్కులకు ఉంటాయి ఆది గ్రంథం అని అలా భారతదేశంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో మతాల ప్రాతిపదికని నివసిస్తున్నాం అత్యధికంగా హిందూ మతం వాళ్ళని నివసిస్తున్నాం మనం దాదాపు డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం రెండు వేల ఒకటి జన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మతం అనే విషయానికి వస్తే ఆచరణ విధానం ఒక మతం వారు ఆ మత నియమాలని ఆచరిస్తారు మతం అంటే ఒక నియమ నిబంధనలు అలాంటి మతం వేరు మతతత్వం వేరు ఒక ఆచరి ఎగ్జాంపుల్ నేను ఒక హిందూవాదిని అనుకోండి హిందూ మతానికి సంబంధించామని అనుకోండి లేదా ఇస్లాం మతానికి సంబంధించామని ఇస్లాం మతస్తున్న నేనేం చేయాలి ఇస్లాం మతంలో ఉండే నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించాలి అది మతం కానీ ఇస్లాం మతంలో ఉంటూ నేను ఇస్లాం మాత్రమే గొప్పది ముస్లిం మాత్రమే మతం ఇస్లాం మాత్రమే మతం ఇస్లాం మాత్రమే మనుగడ సాధించాలి మనుగడ సాగించాలి ఇస్లాం తప్ప మిగతా మతాలు ఎవరు కూడా మనుగడ సాగించకూడదు మిగతా మతాలన్నీ కూడా నాకంటే తక్కువ అని చెప్పే సిద్ధాంతం సింపుల్ చెప్పాలంటే తన మతమే గొప్పది తన మతమే శ్రేష్టము తన మతానికే అన్ని అవకాశాలు అన్ని సౌకర్యాలు దక్కాలి అనుకొని వేరే మతాలను దూషించడం ద్వేషించడం అవకాశాలు దక్కకుండా చేయడం అంటే ఏంటి అహం నా మతమే గొప్పది నా మతానికే అన్ని సౌకర్యాలు దక్కాలి అన్ని అవకాశాలు దక్కాలి నా మతస్థులు మాత్రమే బ్రతకాలి నా మతస్థులకు మాత్రమే అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలి అన్ని సౌకర్యాలు సమాజం కల్పించాలి అని కోరుకోవడం నాది అని చెప్పుకునేది మతతత్వం నాకు మాత్రమే ఉండాలని చెప్పుకునేది మతతత్వం కానీ ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది మతం ఏంటి మతతత్వం ఏంటి మతం అంటే భారతదేశంలో నివసించే రకరకాల మతాలకు ఒక్కొక్క నియమ నిబంధనలు ఉంటాయి అలా ఆ నియమ నిబంధనలు పాటించేవాడు ఒక్కొక్క మతంగా మనుగడ సాగిస్తూ ఉంటాడు కానీ ఇలాంటి సిద్ధాంతాలు రకరకాల మతాలు ఉన్న భారతదేశంలో తన మతం మాత్రమే బతకాలి తన మతం మాత్రమే ఉన్నత స్థానంలో ఉండాలి తన మతం మాత్రమే అన్ని సౌకర్యాలు దక్కాలి తన మతానికి మాత్రమే రాజకీయ సౌకర్యాలు చేకూర్చాలి అని వేరే మతస్థులకు మిగతా మతస్థలందరూ తక్కువ గాను వారికి అవకాశాలు దొక్క దక్కకుండా గాను వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడం అనేది మతతత్వం మతతత్వం అనేది చాలా ప్రమాదకరం ముఖ్యంగా భారతదేశం లాంటి ఒక పెద్ద దేశంలో రకరకాల మతాలు నివసిస్తున్న ఈ దేశంలో మతతత్వం అనే సిద్ధాంతము చాలా డేంజరస్ చాలా ప్రమాదకరం మరి అలాంటి మతతత్వం అనే అంశంలో అనే సబ్జెక్ట్లో అనే లెసన్లో మనం ఏమేమి అంశాలు నేర్చుకోవాలి మతానికి సంబంధించి చ చరిత్ర ఏ రకమైన చరిత్ర ఉంది అసలు మతతత్వం అనేది చరిత్ర కాలంలో ఎలా ప్రారంభమైంది మతతత్వానికి సంబంధించి భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన మత ఘర్షణలేంటి మతతత్వాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు ఎలాంటి కండిషన్స్ అమలు చేయాలి ఎలాంటి పద్ధతులు పాటించాలి మరి మతతత్వాన్ని నిర్మూలించడానికి రాజ్యాంగంలో మనం చేర్చుకున్న అంశాలేంటి ఇవన్నీ కూడా మనకు మతతత్వం అనే అంశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫస్ట్ మతతత్వానికి సంబంధించి ఒక చరిత్ర అభ్యర్థులందరికీ తెలుసు మనం ఒక సబ్జెక్ట్ భారతదేశ చరిత్ర అనే ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాము భారతదేశ చరిత్రలో చరిత్రను కనుక మీరు అబ్జర్వ్ చేసి ఉంటే క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం చూస్తాం భారతదేశ చరిత్రను మూడు రకాలుగా వర్గీకరించాము అన్నాను ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర అన్నాము రెండు మధ్యయుగ భారతదేశ చరిత్ర అన్నాను మూడు ఆధునిక భారతదేశ చరిత్ర అని నేర్చుకుంటారు ఇవన్నీ మీకు ఐడియా ఉంటుంది ప్రాచీన భారతదేశ చరిత్ర ఏంటి మధ్యయుగం ఏంటి ఆధునికం ఏంటి ఏన్షియా ఏంటి మెడివల్ ఏంటి అండ్ మోడర్న్ హిస్టరీ అంటే ఏంటో మీకు తెలుసు ఇందులో వాస్తవానికి భారతదేశ చరిత్రకి మతం ఆధారంగా వర్గీకరించిన ఒక శాస్త్రవేత్త ఒక చరిత్రకారుడు జేమ్స్ మిల్ అనే ఒక చరిత్రకారుడు జేమ్స్ మిల్ అనే ఒక చరిత్రకారుడు భారతదేశ చరిత్రని ఏదైతే వర్గీకరణ ఉందో ఈ మూడు కాలాల సమయాన్ని మతం ఆధారంగా వర్గీకరించాడు అది ఏంటో తెలుసుకుందాం ప్రాచీన భారతదేశ చరిత్రని జేమ్స్ మిల్ అనే సమాజ శాస్త్రవేత్త చరిత్రకారుడు హిందూ చరిత్ర అన్నాడు ఇది హిందువులకి సంబంధించింది అన్నాడు మధ్యగా భారతదేశ చరిత్రని ఇస్లాం చరిత్ర లేదా మహమ్మదీయుల చరిత్ర అన్నాడు మూడవది ఏంటి ఆధునిక భారతదేశ చరిత్ర లేదా మోడర్న్ హిస్టరీని ఇది బ్రిటిష్ చరిత్ర లేదా క్రిస్టియన్ మతానికి ఆపాదించాడు చూడండి మతం లేదా మతతత్వం అనే సిద్ధాంతాన్ని మన చరిత్ర కాలానికి కూడా ఒక చరిత్రకాడు వర్గీకరించాడు మరి ఎందుకు మరి ప్రాచీన భారతదేశ చరిత్రని హిందువుల చరిత్ర అని అన్నాడు మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది ప్రాచీన భారతదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో గుప్తుల కాలం వరకు హిందూ రాజులు పరిపాలించారు అలాంటి హిందూ రాజులు పరిపాలించిన కాలాన్ని హిందూ చరిత్ర అన్నాడు మీకు సింధు నాగరికత నుండి మొదలు పెడితే గుప్తుల కాలం వరకు పోస్ట్ గుప్తుల వరకు మనం హిందూ రాజుల ఆధీనంలో ఉంటాం ఆ తర్వాత హిందూ రాజులు పరిపాలిస్తున్న ఈ ప్రాంతాన్ని ఇస్లాం ఆగమ ఆగమనం జరిగింది ఇస్లాం ఆగమనం ఇస్లాం ప్రారంభమైన తర్వాత హిందూ రాజ్యాలన్నీ కూడా ఇస్లాం మయమైపోయినాయి హిందూ దేవాలయాలను కూల్ చేయడం ఇస్లాం దేవాలయాలు కట్టేయడం హిందూ సంస్కృతి పైన ఇస్లాం మత ప్రభావము అలా చేరే అంటే మతం ఆధారంగా రాజులు పరిపాలించారు అంతెందుకు ముస్లిం మతపాలకులు పరిపాలించిన కాలంలో ఒక రకమైన పన్ను ఉండేది జిజియా పన్ను అని మీకు మొఘల్ రాజులో తెలుసు జిజియా అంటారు జిజియా పన్ను అంటే ఏంటి సింపుల్గా చూడండి మతం ఆధారంగా విధించిన పన్ను ఎవరైతే ఇస్లాం మతానికి సంబంధించిన వారు ఉంటారో ఇస్లాం మతానికి సంబంధించిన వారు కాకుండా మిగతా మతాలపైన వేసే ఒక పన్ను విధానము జిజియా అంటే చరిత్రలో మతానికి ఎంత ఇంపార్టెన్స్ చూడండి అలాంటిది మధ్యక భారతదేశ ఇస్లాం చరిత్ర అన్నాము ఎందుకంటే మహమ్మదీయుల కాలం మొగల్స్ కానివ్వండి ఢిల్లీ సుల్తాన్లు కానివ్వండి ఎవరైనా కూడా మనకి ఇస్లాంకి సంబంధించిన వారు నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్ర హిందూ రాజుల స్థానంలో వచ్చిన వారు ఇస్లాం రాజులు ఈ ప్రాంతాల స్థానంలో వీరి నుండి కొన్ని యుద్ధాల ద్వారా కొన్ని గెలిచిన యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు అంటారు రకరకాల ఆంగ్లో సిక్కు ఆంగ్లో సిక్కు యుద్ధాలు అంటారు ఏవైతే హిందూ రాజుల నుండి ఇస్లాం రాజుల నుండి కొన్ని ప్రాంతాలని వర్తక వ్యాపారులుగా వచ్చిన బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకొని క్రిస్టియానిటీకి దోహదపడ్డారు మీకు ఇప్పటికీ కూడా తెలుసు గోవాలోని ఒక చర్చిలో ఫ్రాన్సిస్ జావియర్ ఫ్రాన్సిస్ జావేర్ అనే ఒక టోంబు ఉంటుంది ఇప్పటికి కూడా చాలా ఫేమస్ గోవా చర్చ్ అనే ప్రపంచంలో ప్రసిద్ధిగా ఉంచిన చర్చ్ ఆ చర్చ్కి వెళ్ళి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఒక టోంబు ఉంటుంది ఫ్రాన్సిస్ జావేర్ అంటారు ఫ్రాన్సిస్ జావేర్ అనేవాడి టోంబు ఎందుకు అక్కడ పెట్టారు ఎందుకంటే క్రిస్టియానిటీకి తను చేసిన సేవలేంటి క్రిస్టియన్ మతం ఏ రకంగా ఆవిర్భవించింది ఆధునిక భారతదేశంలో క్రిస్టియానిటీ ప్రాబల్యంగా ఉంది అలా భారతదేశ చరిత్రని కూడా మతం ఆధారంగా వర్గీకరించాము ఆ వర్గీకరించిన శాస్త్రవేత్త చరిత్రకారుడు ఎవరు జేమ్స్ మిల్ భారతదేశ చరిత్ర కాలంలో చాలా వరకు కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మతం ఆధారంగా జరిగిన సంఘటనలు ఉన్నాయి మనకు స్వాతంత్రోద్యమంలో భాగంగా మతం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషించింది హిందూ మతస్థులందరినీ ఏకం చేయాలి అనే ఉద్దేశంతో మన భారతదేశ స్వాతంత్రోద్యమంలో చూడండి ఒక సముదాయాన్ని ఏర్పరచాలి అనుకున్నప్పుడు అందరికీ కామన్గా సైకలాజికల్గా ఉండే పాయింట్లు పట్టుకోవాలి మీకు బాలగంగాధర తిలక్ బాల గంగాధర్ తిలకు చరిత్రలో బాలగంగాధర తిలక్ మోస్ట్ ఇంపార్టెంట్ బాలగంగాధర తిలక్ స్వాతంత్రోద్యమంలో చాలా ఇంపార్టెంట్ లాల్ బాల్ పాల్ అంటాం మనం అతివాదులు అలాంటి బాలగంగాధర్తిలకు స్వాతంత్రోద్యమంలో ప్రజలందరినీ ఒక ప్రాంతానికి చేర్చాలి ప్రజలందరినీ కూడా పాల్గొనేలా చేయాలి స్వాతంత్రంలో ప్రజలందరినీ కూడా ఒక సముదాయంలో ఏర్పరచాలి అని సంఘటితం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ప్రజలందరూ కూడా ఏ రకంగా స్వాతంత్రోద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంటే ఎవరు రారు అందరికీ కామన్ ఒక సెంటిమెంట్ స్వాతంత్రోద్యమంలో తిలక్ ఏం చేశాడంటే ఎయిటీన్ నైంటీ త్రీ పద్దెనిమిది వందల తొంభై మూడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఇన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వినాయక సంబరాలు వినాయక పండుగ గణపతి పండుగ అంటారు లేకపోతే వినాయక మండపాలు ఏర్పాటు చేశాడు వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఈ వినాయక మండపాలు అదే సంవత్సరం ఇంకొకటి శివాజీ పండుగ శివాజీ ఉత్సవాలను ఇంకొకటి కండక్ట్ చేశాడు వినాయక పండుగలు శివాజీ ఉత్సవాలు అని చెప్పేసేసి ఒక మండపాలను ఏర్పాటు చేసి దేవుని పేరుతో సెంటిమెంట్తో ఎవరైనా భక్తులు వస్తారు ఆ ప్రాంతం వచ్చిన వారికి వాళ్ళందరూ కూడా స్వాతంత్రోద్యమాన్ని చెప్పాడు ఏ రకంగా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఆకువే చేసుకున్నారు ఆక్రమించుకున్నారు ఎలా దోచుకుంటున్నారు అనే అంశాలను ప్రజలకు తెలియజేసుకోవడానికి ఎంచుకున్న మార్గము వినాయక చవితి లాంటి పండుగలు అలా ఏర్పాటు చేసి మతం హిందూ మతస్సులందరినీ ఏకం చేశారు కొన్ని ఉంటాయి గంగా స్నానం భారతదేశంలో బెంగాల్ విభజన అనేది అతి ముఖ్యమైన ఘట్టం బెంగాల్ విభజించిన తర్వాత ఆ చర్యకి వ్యతిరేకంగా గంగా స్నానోత్సవాలు జరపడం అలా అంతెందుకండి మన భారతదేశ చరిత్రలో అఖండ భారత్ నుండి మతం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుంది అంటే మతం ఆధారంగానే ఒక దేశమే ఏర్పడింది మత ఘర్షణలు జరిగాయి పరస్పర విరుద్ధమైన మతాలు పరస్పర విరుద్ధ నియమాలు ఉన్న మతాలు ఉండే ప్రాంతంలో మత ఘర్షణలు ఖచ్చితంగా ఏర్పడతాయి అలాంటి మత ఘర్షణలే మతతత్వం మతతత్వం అనే సిద్ధాంతంగా మత ఘర్షణ జరిగినాయి అలాంటి మత ఘర్షణలు భారతదేశంలో ఎలాంటి జరిగాయో అవి మనం తెలుసుకోవాలి దీనికి సంబంధించి మన ఆధారంగా ఏర్పడిన దేశం పాకిస్తాన్ రెండు ప్రాంతాలుగా ఏర్పడింది అక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి హిందువులందరూ ఉండే ప్రాంతం ఒక దగ్గర మిగిలిపోయింది మత ఆధారంగా పాకిస్తాన్ ఏర్పడింది అలాంటి ఆధారంగా ఏర్పడిన పాకిస్తాన్ ఒక దేశంగానే ఏర్పడింది కానీ రెండు ప్రాంతాలుగా ఏర్పడ్డాయి రెండు ప్రాంతాలుగా అంటే ఏంటి మనకు ఆటోమేటిక్గా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అనుకున్నాం అలాంటిది మతం అనేది భారతదేశంలో ఎంత ప్రముఖ పాత్ర పోషించిందో మీకు తెలుసు సో మతం ఆధారంగా ఏర్పడిన దేశము పాకిస్తాన్ అలాంటి పాకిస్తాను ఒక దేశమే కానీ రెండు ప్రాంతాలుగా ఏర్పడింది అలాంటిది పాకిస్తాన్ దేశం ఏర్పడంలోనే మతం కీలకంగా మారింది చూడండి మతం అనేది రెండు ప్రాంతాలు విడగొట్టింది పాకిస్తాన్ ఏర్పడింది ఒకటే దేశం కానీ రెండు ప్రాంతాలు వేరువేరుగా ఏర్పడ్డాయి అలాంటి మతం అనేది ప్రాముఖ్యత సంతరించుకున్న ఒక దేశంలో మతతత్వం అనే సిద్ధాంతం ఇంపార్టెంట్ ముఖ్యంగా మతం ఆధారంగా ఎలాంటి ఘర్షణలు జరిగినాయి భారతదేశంలో ఒక భారతదేశాన్ని ఆలోచించి ఒక సమాజ శాస్త్రవేత్త ఒక నినాదం చెప్పాడు మజబ్కి సియాన్సి దుకాందారి అన్నాడు మజబ్ కి దుకాందారి మజబ్కి సియాన్సీ సిన్సీ అంటే ప్రస్తుతం భారతదేశ రాజకీయాల్లో కీలకంగా ఉంది ఒక మతం ఒక మతం అనట్లేదు రాజకీయాల ముఖ చిత్రమే మతం ఆధారంగా నడుస్తున్నాయి ఈరోజు మతం ఆధారంగా ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి మతం ఆధారంగా రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి మతమాధారంగా సంస్థలు ఏర్పడ్డాయి ఒక సమాజ శాస్త్రవేత్త కేఎం అషరఫ్ కేఎం అషరఫ్ అనే ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త మజబ్కి సియాన్సీ దుకాందారీ అన్నాడు మజబ్ కి సియాన్సీ దుకాందారీ అంటే రాజకీయాలు మతాన్ని ఆసరాగా వాడుకుంటున్నాయి మతం వ్యాపారంగా రాజకీయాలు నడుస్తున్నాయి అని ఒక కొటేషన్ ఇచ్చాడు అంటే మతాన్ని ఇంపార్టెన్స్ ఏ రకంగా చెప్పాడు చూడండి అలాంటి మతాన్ని ప్రాముఖ్యకతంగా చేసుకొని భారతదేశ చరిత్రలో కొన్ని మత ఘర్షణలు జరిగినాయి దానికి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు కూడా వాస్తవానికి మతసత్వానికి పునాది వేసింది బ్రిటిష్ వారు మత ఘర్షణలు ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నడిచినాయి అలాంటి బ్రిటిష్ వాళ్ళ కాలంలో విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని చేశారు విభజించు పాలించు అంటే బ్రిటిష్ వాళ్ళే రెచ్చగొట్టారు హిందువుల్ని ముస్లింలు విడగొట్టారు వాళ్ళని పాలించారు వీళ్ళు మనగడ సాధించారు మత ఆధారంగా విభజించిన బ్రిటిష్ కాలం నుండే ప్రారంభమైనవి మత సంస్థలు నడిపే వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళు ప్రోత్సాహకాన్ని కల్పించారు మత ఘర్షణలు జరి జరుగుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అలాంటి బ్రిటిష్ కాలంలో జరిగిన మత ఘర్షణలు తర్వాత కాలంలో భారతదేశ చరిత్రలో ఎలాంటి మత ఘర్షణలకి దారం తీసినాయి దారి తీసినాయి అందులో మోస్ట్ ఇంపార్టెంట్ భారతదేశంలో మతతత్వం లేదా మత ఘర్షణలు ఏ రకంగా జరిగినాయి ఎక్కడ ఏ సంవత్సరాలు జరిగినాయో ఒక బిట్టు ఖచ్చితంగా ఏ సంవత్సరం మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అయోధ్య లేదంటే గోధ్రా ఇలాంటి ఘర్షణలు సో అందులో ఫస్ట్ బెంగాల్ మత ఘర్షణలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మధ్యప్రదేశ్ మత ఘర్షణలు పంతొమ్మిది వందల అరవై ఒకటి అహ్మదాబాద్ మత ఘర్షణలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సిక్కు మత ఘర్షణలు సిక్కు మత ఘర్షణలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మత ఘర్షణలు పంతొమ్మిది వందల ఎనభై ఆరు బీదర్ మత ఘర్షణలు బీదర్ సిక్ వ్యతిరేక మత ఘర్షణలు కొన్ని చెప్పాను వీటిని ఎక్స్ప్లెయిన్ చేసి దీని తర్వాత మీకు అయోధ్య మత ఘర్షణలు గోధ్రా మత ఘర్షణలు ఇవన్నీ చెప్తాను ఫస్ట్ బెంగాల్ మత ఘర్షణలు భారతదేశంలో మొట్టమొదటి మత ఘర్షణలు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ నిఖాలి ప్రాంతంలోని వ్యక్తులకి ముఖ్యంగా చెప్పాలంటే హిందూ వర్సెస్ ముస్లిం మత ఘర్షణలు మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగినాయి బెంగాలీ మత ఘర్షణలు నిఖాలి నిఖాలీలు అంటే హిందూలకి మరియు ముస్లింలకి మధ్యలో జరిగిన మత ఘర్షణలు రెండు మధ్యప్రదేశ్ మత ఘర్షణలు ముస్లిం హిందూ మధ్యలో జరిగిన మత ఘర్షణలు మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఏ కమ్యూనిటీ మధ్యలో ఏ మతాల మధ్యలో జరిగిన ఘర్షణలో అడుగుతాడు హిందూ ముస్లిం మధ్యలో వాస్తవాన్ని హిందూ ముస్లిం మత ఘర్షణలు అంటేనే ఎక్కువగా హిందూ ముస్లిం అనుకుంటారు కానీ మత ఘర్షణలు ముఖ్యంగా హిందూ ముస్లిమే కావచ్చు ముస్లిం సిక్కే కావచ్చు లేదంటే సిక్కు హిందువులే కావచ్చు ఏదైనా జరగవచ్చు మత ఒక మతానికి ఒక మత మధ్య జరగవచ్చు ఘర్షణలు అహ్మదాబాద్ మత ఘర్షణలు ఇది వచ్చేసి హిందూ ముస్లిం సిక్కు మత ఘర్షణలు సిక్కు మత ఘర్షణలు హిందువులకి సిక్కులకి మధ్యలో జరిగినాయి హిందువులకి సిక్కులకి ఎందుకు జరిగినాయి మన మత ఘర్షణలకు కారణం ఏంటంటే సిక్కు మతానికి వాస్తవానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ సిక్కులకు వ్యతిరేకంగా తీసుకున్న ఒక నిర్ణయం మీకు తెలిసే ఉంటుంది సమాఖ్య దేశమైన సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో ఏ ప్రాంతం వారైనా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించవచ్చు కానీ ఏ ప్రాంతం వారైనా కూడా ప్రత్యేక దేశం కోసం ఉద్యమాన్ని చేయ దేశాన్ని ముక్కలు చేయడానికి ఎవరు కూడా ఒప్పుకోరు రాజ్యం ఒప్పుకోదు కానీ అనుకోని ప్రాంతాల ద్వారా హిందువులకి హిందుత్వం హిందూ మతం ఆధారంగా ఏర్పడింది హిందుస్థాన్ అని ముస్లిం మతం ఆధారంగా ఏర్పడింది పాకిస్తాన్ అని సిక్కు మతస్థులు పంజాబ్ ప్రాంతంలోని కొంతమంది సిక్కు మతస్థులు ఖలిస్తాన్ అనే ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఖలిస్తాన్ ఆ ఖలిస్తాన్ అనే ఉద్యమ బింద్రేవాల ఖలిస్తాన్ అనే ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమాన్ని చల్లార్చడానికి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే ఒక చర్య తీసుకుంది ఆపరేషన్ బ్లూ బ్లూ స్టార్ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా సిక్కు మతానికి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ కొన్ని చర్యలు తీసుకుంది మతానికి వ్యతిరేకం కాదు కొన్ని శాంతి భద్రతలో రుష్య తీసుకుంది కానీ ఆపరేషన్ బ్లూ స్టార్కి వ్యతిరేకంగా సిక్కుమతస్లందరూ కూడా వాళ్ళ మతం సున్నితంగా ఆద సున్నితంగా లక్షణాల విషయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఉల్లంఘించింది అని చెప్పేసేసి ఇందిరాగాంధీ పైన సిక్కుమత అసలు అందరూ కూడా ఆగ్రహం పెంచుకున్నారు మా మత నియమాలని ఉల్లంఘించింది మా మత నియమాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని చెప్పేసి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిక్కులు ఆగ్రహించారు ఆగ్రహ రూపమే ఇందిరాగాంధీ హత్య ఇందిరాగాంధీ హత్య కావించబడింది సిక్కుల చేతిలో తన సొంత రక్షకులు బాడీగార్డ్స్ అలా ఆ ఘటన జరిగిన తర్వాత నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సిక్కు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిక్కు బాడీగార్డ్స్ గార్డ్స్ ఇందిరాగాంధీని చంపిన తర్వాత దేశమంతా కూడా హిందూ ముస్లిం ఘర్షణలు జరిగినాయి ఆ హిందూ ముస్లిం ఘర్షణల్లో చాలామంది సిక్కులను ఊచకొత్త కోశారు అదొకటి ఇంపార్టెంట్ మీకు ప్రతి ఒక్క టాపిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొన్ని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే చరిత్రలో కీలక పాత్ర పోషించిన కొన్ని ఘటనలు కొన్ని మత ఘర్షణలు ఇంపార్టెంట్ అదొకటి సిక్కు నెక్స్ట్ మీరట్ మత ఘర్షణలు మీరట్ గత ఘర్షణలో మరియు ఔరంగాబాద్ మత ఘర్షణలు ఇక్కడ ఇంకోటి సేమ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఔరంగాబాద్ మత ఘర్షణలు కూడా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో జరుగుతాయి మీరట్ మత ఘర్షణల విషయానికి వచ్చేసేసి ఒక సున్నితమైన అంశం పంది వాస్తవానికి మీరట్ మత ఘర్షణలు ఎవరెవరి మధ్య జరిగినాయి అంటే హిందువులకి ముస్లింలకి మధ్య జరిగినాయి కారణం ఒక పంది మసీదులోకి ప్రవేశించింది అనే ఒక కారణం ఎందుకు మరి పందికి ఈ ఘర్షణల కారణం ఏంటంటే ఒక్కొక్క మత నియమాలు ఒక్కొక్కరికి ఉంటాయని మనం నేర్చుకున్నాం అందులో హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు గోవుని కొలుస్తారు ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పూజించేది వాళ్ళు పూజించుకుంటారు అలా మతానికి సంబంధించి ఒక్కొక్క మత నియమం ఉంటుంది కానీ ముస్లింలు వ్యతిరేకించే ఒక జంతువు ఉంటుంది పంది వరాహం ఏ ముస్లిం అయినా కూడా పందిని అసహించుకుంటాడు ముస్లింస్లో అనేది చాలా దారుణమైన తిట్టు అలాంటి పంది వాళ్ళ మతం అందులోని ఇంపార్టెంట్ ఒక మసీదులోకి ప్రవేశించింది అని చెప్పేసి దీనికి కారణం హిందువులే ఏదో చేశారు అని చెప్పేసి హిందూ ముస్లింధుల గొడవలు జరిగినాయి అలా మీరట్ మత ఘర్షణలకు కారణం మసీదులోకి పంది ప్రవేశం హిందూ వర్సెస్ ముస్లిమ్స్ ఔరంగాబాద్ మత ఘర్షణలు నైన్టీన్ ఎయిటీ సిక్స్ నైన్టీన్ ఔరంగాబాద్లో మత ఘర్షణలకి కారణం ఏంటంటే శివసేన పార్టీ ప్రస్తుతం మన భారతదేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ శివసేన శివసేన విషయానికి వస్తే ఒక కరడుగట్టిన హిందుత్వ పార్టీ శివసేన ఏర్పడిన సిద్ధాంతమే హిందుత్వం అలాంటి శివసేన పార్టీ ఔరంగాబాద్లో జరిగిన ఒక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన శివసేన ఓడిపోయాడు ఓడిపోయింది ఆ ఓడిపోయిన కారణంగా కొంతమంది ముస్లిమ్స్కి సెలబ్రేషన్స్ అనేవి ప్రారంభమైనవి దాని కారణంగా హిందూ వర్సెస్ ముస్లిమ్స్ విషయంలో ఔరంగాబాద్ మత ఘర్షణలు అనేవి జరిగినాయి అదొకటి నెక్స్ట్ బీదర్ సిక్కు మత ఘర్షణలు బీదర్ సిక్కు మత ఘర్షణలకి కారణం ఏంటంటే వినాయక చందాలు బీదర్ సిక్కు వ్యతిరేక మత ఘర్షణలు అంటారు వినాయక చందాలు వాస్తవానికి ఒక విషయం గుర్తుంచుకోండి అభ్యర్థులందరూ మత ఘర్షణలు ఎప్పుడైనా కూడా పండుగల సమయంలోనే జరుగుతాయి పండుగల సమయం అంటే ఎగ్జాంపుల్ వినాయక ఉత్సవాలు కానివ్వండి ముస్లిం సంబంధించిన రంజాన్ కానివ్వండి మొహర్రం కానివ్వండి బక్రీద్ కానివ్వండి లేదా హిందూ పండుగకు సంబంధించిన దసరా కానివ్వండి బతుకమ్మలు కానివ్వండి ఇలా హిందూ మత పండుగలకు సంబంధించి కానీ ముస్లిం మత పండుగలకు సంబంధించి కానీ ఒక మత పండుగల విషయంలో ఆ సందర్భంలోనే మత ఘర్షణలు ఎక్కువ జరుగుతాయి ఎందుకంటే ఎగ్జాంపుల్ వినాయక నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంది మీరు చూసే ఉంటారు మన తెలంగాణ ప్రాంతంలో బహింస అనే ఒక ప్రాంతం ఉంటుంది ప్రతి సంవత్సరం అక్కడ ఒక కర్ఫ్యూ ప్రతి దాదాపు కర్ఫ్యూ సున్నిత సున్నిత ప్రాంతం మత ఘర్షణలకి ఆస్కారం ఉన్న ప్రాంతం ఆ ప్రాంతంలో మత ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పేసి కర్ఫ్యూలు కూడా విధించారు ఏంటంటే వినాయక ఉత్సవాలు ఎగ్జాంపుల్ వినాయక నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంది ఆ ఊరేగింపులో కొన్ని అనుకోని కారణాల ద్వారా కొన్ని తప్పుల ద్వారాను కొన్ని కావాలని ద్వారాను ఏ మతం వస్తువులైనా కూడా వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరిస్తారు కానీ ప్రతి మతంలోనూ ఒక ఐదు నుండి పది శాతం జనాభా ఉంటారు మత ఘర్షణకు కారణమనేది వారే అనుకోకుండా వాళ్ళ నియమాలు మసీదు పైన మసీద్ ముందట డీజేలు పెట్టడం కానివ్వండి మసీదు పైన కుంకుమ చల్లడం కానివ్వండి ముస్లిం సంబంధించి అక్కడ వాళ్ళ మతాన్ని కించపరిచేలా ప్రసంగించడం కానివ్వండి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మత ఘర్షణ జరుగుతాయి